हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु मेमु मंचूरिया तैयार चेस्तामंडि। दानिकि कावाल्सिन पदार्थालु चूद्दामु। ఒక కప్పు నర క్యాబేజీ, ఒక కప్పు క్యారెట్ తురుమండి। తురుము పెట్టుకున్నాము, ముక్కలుగానైనా సన్నగా కట్ చేసుకోవచ్చు, మేమైతే తురుము పెట్టుకున్నాము। బీన్స్ ఒక కప్పు, బీన్స్ రెండు, ఆలూలు కట్ చేసి ఉడికించి పెట్టుకున్నామండి। తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, దీనికి పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము। ఇదేంటి బావా? టేస్టింగ్ సాల్ట్। టేస్టింగ్ సాల్ట్ అండి ఇది కొద్దిగా। తర్వాత టమాటా కచప్, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్। తర్వాత దీనికి ఇదేంటండి, కార్న్ పౌడర్, మైదా। ఇవి తగినంత చూసుకుని వేసుకోవాలండి। కార్న్ పౌడర్ కొంచెమే పడుతుంది, మైదా కొంచెం ఎక్కువ పడుతుంది, చేసేటప్పుడు చెప్తారండి। తర్వాత తగినంత ఉప్పు। ఇప్పుడు కలిపే విధానం చూద్దాం। ఒక బౌల్లోని ఇవి కట్ చేసి పెట్టేసుకున్నామండి, క్యాబేజీ ముక్కలు। తర్వాత అందులోనే క్యారెట్, తర్వాత బీన్స్, ఆ తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, వేసి ఆలూలు, ఉడికించిన ఆలూలు కూడా వేసేద్దామండి। కొంచెం మ్యాష్ చేసుకుని వేసుకుందాం। ఇందులో మంచూరియా కంపల్సరీ ఆలుగడ్డ ఉంటేనే టేస్ట్। ఓకే, ఆలు కంపల్సరీ ఉండాలి। ఆల్రెడీ నూనె వేడి చేస్తున్నారండి, ఇది వేడెక్కుతోంది నూనె। ఆ నూనె వేడెక్కేలోపు ఇది కలిపేస్తున్నారు। తర్వాత చిల్లీ సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేస్తున్నారండి, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తారు। తర్వాత టమాటా సాస్, మీకు ఈ ఫ్లేవర్లు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి। తర్వాత కొద్దిగా వెనిగర్, వెనిగర్ కేవలం పులుపుదనం కోసమేనా, ఇంకా దేనికోసమేనా? ఓకే, పులుపు కోసం కొద్దిగా వెనిగర్ అండి। వెనిగర్ లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు కొద్దిగా ఒక టూ స్పూన్ అంత సోయా సాస్. ఓకే, వన్ స్పూన్ అంత సోయా సాస్ ఇది ఒకసారి కలిపేసుకుందాం బాగా। అది ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం స్పైసీకి తగ్గంత పచ్చిమిర్చి, కారానికి మనకి ఎంత మనం టేస్ట్ మనకి నచ్చుతుందో కారం వేసుకోండి। ఒక టూ స్పూన్స్ దాకా ఒక వేస్తున్నారు కారం, టూ స్పూన్స్, రెండు స్పూన్లు కారం పడింది। తర్వాత చూసుకుని వేసుకోవచ్చు, అన్నీ కలుపుకున్నాక। ఇప్పుడు ఇందులో ఓకే, ఇప్పుడు గరం మసాలా పౌడర్ అండి, ఒక స్పూన్ అంత వేసుకోండి। తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు, బాగా కలిపేశాక ఇప్పుడు ఫస్ట్ ఏమైనా కార్న్ పౌడర్, కార్న్ పౌడరు చూడండి ఇది ఎంత వేస్తున్నాను। ఒక కార్న్ పౌడర్ దేనికి తెలుసు నీకు? స్టిక్కీ కోసం, స్టిఫ్నెస్ కోసం కార్న్ పౌడర్. ఎక్కువ వేసుకున్నా కూడా రబ్బర్లా సాగుతుందేమో చూడండి। ఓకే, మూడు ఈ గరిటతోటి మూడు వేసానండి, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు,
ఇప్పుడు మైదా అండి ఒకటి రెండు మూడు ఇది మూడు వేసానండి ఒకసారి అంటే మూడు వేయటం అంటే ఇంకా కొంచెం ఎక్కువే వేసినట్టు లెక్క అది కలుపుకొని అది మనం వేయడానికి లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా ఉందా లేదా చూసుకొని కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఒకవేళ లూజ్ ఉంటే మైదా పిండి వేసుకోవాలండి ఇక కార్న్ పౌడర్ వేసుకోకూడదు అవసరమైతే మైదానే వాడాలి అందులో చాలామంది కలర్స్ వేస్తారండి ఇప్పుడు కలర్స్ వేయట్లేదు అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అవసరం సరిపోతుందా వేయాలా ఓకే ఇప్పుడు మళ్ళీ మైదా పిండి వేస్తున్నానండి అసలు దీనికి వాటర్ తగలకూడదు దీనికి వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఇంట్లోనే క్యాబేజీ నుంచి ఇది ఉప్పు తగిలేటప్పుడు అన్నీ వాటర్ బయటకు వస్తాయి కూరగాయల్లోంచి ఉప్పు వాటర్ బయటకు వస్తుంది ఉప్పు తగిలేటప్పటికి అదే కాకుండా ఇవి వేసేటప్పటికి ఇంకా కొంచెం తడి ఇది అవుతుంది కదా ఆలుగడ్డకున్న తడి అన్నిటికి దగ్గర కలిపి వస్తుంది ఓకే ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి అది ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయిందా ఉప్పు సరిపోయిందా ఓకే అన్నీ సరిపోయినాయి అండి ఇప్పుడు మనం ఎట్లా వేసుకోవాలో చూద్దాం ఇదిగోండి వేసేసుకుందాము అవసరమైనప్పుడు చెయ్యి తడుపుకుంటూ ఇట్లా వండలు చేసేసుకున్నాలి ఇట్లా ఉండలు చేసుకొని అట్లా నూనెలో వేయించేసుకోవాలండి ఇది డబుల్ కోటింగ్ కొడతారా లేకపోతే సింగిల్ వేపేనా డబుల్ కోటింగ్ ఉండదు ఓకే ఇది రెండు సార్లు వేయించాల్సి వస్తుందండి లేకపోతే వేగదంటారు వీళ్ళు అవి ఉండ చూపించండి ఓకే ఆ సైజు ఉండ చాలు మీకు కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు ఇంకా ఉండలు లైట్గా కొద్దిగా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి మొత్తం అన్నీ అలాగా అలా హాఫ్ బాయిల్ వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుంటారండి ఇదిగోండి హాఫ్ బాయిల్ అయినాయి ఇప్పుడు తీసేసి ఆ విధమైన వేపు హాఫ్ బాయిల్ అండి తీసి పక్కన పెట్టుకుంటారు ఇప్పుడు మళ్ళీ వేస్తారండి
ఇప్పుడు అన్ని తీసేసిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దామండి. ఇదిగోండి అన్ని వేయించ్ చేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు వీటిని సెకండ్ కోటింగ్ వేయించుకోవాలి మళ్ళీ ఇంకోసారి, ఎందుకంటే పచ్చి సింగిల్ కోటింగ్ కాబట్టి ఇది లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది. ఎప్పుడైనా మంచూరియా అలాంటివి సెకండ్ వైపు వేస్తేనే లోపల ఆ పచ్చిదనం అదంతా పోయి మంచిగా వేగుతుంది, మంచిగా కాలుతుంది. ఇది కొంచెం స్టిఫ్నెస్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా. ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేగాలి బాగా. కొంచెం డార్క్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలి. వేయించినాను మాడిపోతా. మా అబ్బాయికి ఇవంటే చాలా ఇష్టం అండి, అందుకని వాడు వచ్చేసాడు వేయించడానికి. ఓకే తీసేయచ్చుగా. స్టిఫ్ అయిపోయింది. ఓకే మా వారు స్టిఫ్ అయింది ఇది కొంచెం. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని కిందకు వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ అలాగే వేయించేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఇవి వేయించాము చూడండి, ఈ విధంగా వేయించేసుకుందాం. మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత అప్పుడు చూద్దామండి మళ్ళీ. ఇదిగోండి మొత్తం అన్నీ ఈ విధంగా రెడీ అయిపోయాయి. దీన్ని డ్రై మంచూరియా అంటారు. ఇప్పుడు దీన్ని కొన్ని మా వారు వెట్ మంచూరియా అలా తయారు చేస్తారట. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి బావా. కొంచెం పెరుగు, పెరుగుని ఈ విధంగా స్మూత్గా చేసుకుని పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు రెండు రెబ్బలు, రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కరివేపాకు సాస్, సోయా సాసు, వెనిగర్, వెనిగర్, టమాటా, టమాటా సాసు, చిల్లీ సాస్, చిల్లీ సాసు. ఇప్పుడు బాండి హీట్ ఎక్కింది, అదే బాండీలో నూనె తీసేసి దాంట్లోనే చేస్తున్నారండి. నూనె వేసుకోక్కర్లేదా? కొంచెం నూనె. ఓకే కొద్దిగా నూనె వేసుకున్నారు. అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలండి. కొంచెం చిల్లీ సాస్, చిల్లీ సాసు అంటే అవి మనం చేసుకునే మంచూరియాలు, ఇది వెట్ మంచూరియా చేసుకునే దాన్ని బట్టి మనం ఈ సాసులు వేసుకోవాలండి. కొద్దిగా వెనిగర్ వేశారు, జస్ట్ వేసామన్న పేరుకి అందులో ఉంటాయి కాబట్టి పైన. తర్వాత సోయా సాసు కొద్దిగా, అన్నీ ఒక హాఫ్ స్పూన్ లెక్కన వేసినట్టున్నారు. వేసి కలిపి అది టమాటా, టమాటా సాసు, ఓకే
వేసి కలుపుకొని లాస్ట్ లో పెరుగు యాడ్ చేసుకో. లాస్ట్ లో కొద్ది పెరుగు వేస్తున్నారండి. ఒక రెండు నిమిషాలు అవి ఉడకాలటండి మొత్తం పెరుగు. ఒక చిటికడంత ఉప్పు అండి, అవన్నీ వేసాం కదా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకున్నాం. దగ్గరికి వచ్చేసండి. మన ఇందులో ఒకటి వెల్లుల్లి తయారు చేసింది తెలుసా నీకు? ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓ ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇప్పుడు మంచూరియా వేద్దాము. తగినన్ని మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నీ, దానికి తగ్గట్టే మనం సాస్ తయారు చేసుకున్నామండి. అది అంతే. మరీ ఎక్కువ చెప్పకూడదు. ఇంకా అయిపోయింది, తీసేయచ్చు. ఇవ్వండి, రెడీ అయిపోయింది మంచూరియా. అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఇది డ్రై మంచూరియా. ఇది నిలవ ఉంటుందండి రెండు మూడు రోజులు, పాడవదు. ఈ వెట్ మంచూరియా మాత్రం మనం నిలవ ఉంచుకోలేము కాబట్టి కొద్దిగా చేసి మీకు మీకోసం చూపించాము. ఇప్పుడు మా వాళ్ళు టేస్ట్ చూస్తారండి, టేస్ట్ చూసి చెప్పేస్తారు మనకి. వాసనకి పక్కన భైరవి టేస్ట్ చెప్పలేదు, దాని టేస్ట్ మోగం వచ్చింది. ఓకే, దానికి మన భైరవ్ గారు. సరే అయితే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.